హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అర్చనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవి పాలకడియాలు, చాలా టేస్టీగా ఉంటాయి, తొందరగా అయిపోతాయి. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, పాలు ఈ కప్పుతో రెండు కప్పుల వరకు తీసుకోవాలి. రెండు విలాచీలు వేసుకొని హాఫ్ కప్ అంతా షుగర్ పౌడర్, అంటే 5-6 స్పూన్స్ షుగర్ పౌడర్ పట్టుకున్నాను. లేదు అంటే షుగర్ని తీసుకున్నా పర్వాలేదు. ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు గోధుమ పిండి, ఎంత ఇది, 5-6 స్పూన్స్ పంచదార పొడి వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ జారుడు మిశ్రమంలా కలుపుకోవాలి. బ్యాటరీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఓన్లీ పాలను మాత్రమే కలపాలండి, వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మరోసారి కలుపుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఈ విధంగా ఒక గుంట స్పూన్తో గోధుమ పిండి మిశ్రమంని ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, పూరి సైజ్లా ఇంత చక్కగా పొంగి ఆయిల్ పైకి తేలుతుందో. ఇప్పుడు దీన్ని తిరగవేసి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్జిస్ట్ ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను మీకు ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా గోధుమ పిండి మిశ్రమాన్ని ఆయిల్లో వేసి కాసేపు అయిన తర్వాత అది పైకి ఈ విధంగా తేలుతుంది. దాన్ని తిరగవేసి ఎగ్జిస్ ఆయిల్ని తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాలకడియాలు రెడీ. ఇన్స్టెంట్గా అయిపోతుంది. వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒకటి మీకు విరిచి చూపిస్తాను. చూడండి, లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.